విజువల్స్ మీరు చూస్తున్నారు, భర్త అనిల్తో పాటు కుమారుడు కూడా అక్కడే ఉన్నారు, అలాగే అన్నయ్య కేటీఆర్, అలాగే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు, సీనియర్ నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. కల్వకుంట్ల కవితకు స్వాగతం పలుకుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు అదిగో వాళ్ళందరికీ అభివాదం చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటకు రాగానే అక్కడ కల్వకుంట్ల రియాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది మీడియా కూడా. ఒక్కసారి సందడి వాతావరణం, గంగుల కమలాకర్ కావచ్చు, దాంతోపాటు మిగిలిన మాజీ మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. కల్వకుంట్ల కవిత విజువల్ మీరు చూడొచ్చు. కల్వకుంట్ల కవిత ముందుకు వెళ్తున్నారు. అదిగో బాణాసంచ లెక్క కాలుస్తూ ఇన్ఫాక్ట్ ముందుకు వెళ్తున్న సందర్భం, ఐ థింక్ కల్వకుంట్ల కవిత మాట్లాడబోతున్నారు, ఇటు మీడియాతో మాట్లాడబోతున్నారు. ఎందుకంటే నాకు తెలిసి అబ్జెక్షన్ అయితే ఏం లేదు మీడియాకి సంబంధించి, బహుశా తను మాట్లాడకూడదు అన్నట్టుగా. ఒకవేళ ఉంటే కనుక ఐ థింక్ అయితే లేదు, ఎందుకంటే ఆ రోజు మనం చూసాం కాబట్టి ఆర్డర్ కాపీని. బహుశా ఇప్పుడు కవిత మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. రైట్, కవిత మాట్లాడబోతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఎస్ కల్వకుంట్ల కవిత మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఎస్, ఒకసారి అక్కడ ఆల్ రైట్, కల్వకుంట్ల కవిత ఇటు వెహికల్ మీదకి ఎక్కి కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలైన వెంటనే ఆవిడ మాట్లాడారు. చాలా ఉద్విగ్నంగా మాట్లాడారు, చాలా భావోద్వేగానికి లోనయ్యారు, కంటతడి పెట్టుకున్నారు. కంటతడి పెట్టుకుంటున్న సందర్భంలోని ఉద్విగ్నంగా ఇన్ఫాక్ట్
ఉద్వేగానికి లోనయ్యారు. ఆ సందర్భంలో ఒక్కటే ఒక మాట అన్నారు, హైలైట్ ఆఫ్ ద స్పీచ్ అనే చెప్పుకోవాలి, వడ్డీతో సైతం చెల్లిస్తామంటూ కవిత కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా నేను ఫైటర్ బిడ్డను, అవును నేను నాలో కూడా పోరాట స్ఫూర్తి ఉంది, పోరాట పటిముంది, ఇక్కడి నుంచి ఇంకా కమిట్మెంట్గా పనిచేస్తాం, ఇంకా ముందుకు వెళ్తాం, ఇంకా గట్టిగా పనిచేస్తామంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ కన్నీళ్లు పెట్టుకున్నారు, ఉద్వేగానికి లోనయ్యారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఒకసారి ఆమె ఏమన్నారు ఇంకోసారి చూద్దాం. ఆల్రైట్, ఎస్, మరి కాసేపట్లో కవిత ఏమన్నారు ఒక్కసారి విజువల్ చూడండి. మాట్లాడుతున్నప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న కవితకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సాధారణంగా కవిత కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడిన సందర్భం చాలా 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 అరుదుగా చూస్తూ ఉంటాం. కవిత మాట్లాడే సందర్భంలో గొంతులో ఎక్కడ తడబాటు అనేది మనం చూడడం, కానీ ఐ థింక్ ద వెరీ ఫస్ట్ టైం అనుకుంటే ఇటువంటి సినారియోలో మాట్లాడడం. ఎందుకంటే ఐదు నెలల తర్వాత తను బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత మొట్టమొదటిసారి మీడియాను అడ్రస్ చేస్తూ మాట్లాడిన సందర్భంలో ఉద్వేగానికి లోనయ్యారు. ఉద్వేగానికి లోనవుతూ ఒకటే ఒక మాట అన్నారు, వడ్డీతో సైతం చెల్లిస్తామంటూ కూడా ఆమె చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవాలి. ఇంకా కమిట్మెంట్తో పనిచేస్తాం, నేనే తప్పు చేయలేదు, నేను తెలంగాణ బిడ్డను అంటూ కూడా మాట్లాడుతూనే మొట్టమొదటిగా మైక్ అందుకున్న వెంటనే ఒకటే ఒక మాట, జై తెలంగాణ అంటూ తను మైక్ అందుకున్నారు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. జైలు నుంచి విడుదల కాగానే బయటకు రాగానే ఇటు మీడియాతో మాట్లాడారు, ప్రజలతో మాట్లాడిన సందర్భం బాణాసంచా కాల్చి కవితకు స్వాగతం పలికారు బీఆర్ఎస్ శ్రేణులు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ బాణాసంచా లెక్క తను మాటల తూటాలు పేల్చారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు కవిత. అందరికీ ధన్యవాదాలంటూ కూడా ఇటువంటి కష్ట సమయంలో నాతో ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలంటూ కవిత చెప్పుకొచ్చారు. దాంతోపాటు తెలుగులో ఆమె మాట్లాడుతూ ఒక మాట చెప్పుకొచ్చారు, వడ్డీతో సైతం చెల్లిస్తాం. అవును, వడ్డీతో సైతం చెల్లిస్తాం. ఎవరికి టార్గెట్, ఎవరిని ఉద్దేశిస్తూ ఈ మాట అనడం జరిగింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి, ఎటువంటి ఇన్ఫ్యాక్ట్ యాక్షన్ ఆఫ్ ప్లాన్తో కవిత వెళ్ళబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా సరే ముందుకు వెళ్తాం, పార్టీని ముందుకు తీసుకువెళ్తామంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇంకా కమిట్మెంట్తో పనిచేస్తానంటూ కూడా కవిత చెప్పుకొచ్చారు. కవిత మాట్లాడుతున్న సందర్భంలో ఉద్వేగానికి లోనయ్యారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను ఫైటర్ బిడ్డను అంటూ కూడా చెప్పుకొచ్చారు. అనవసరంగా నన్ను జగముండిగా మార్చారన్నారు 18 ఏళ్ళు. అవును, రైట్, అదే అంశానికి సంబంధించి 5 నెలలు కుటుంబాన్ని దూరంగా ఉన్నానంటూ కూడా కవిత ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వారికి తగిన గుణపాఠం చెప్